నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఇంతకుముందుకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు తడోస్ గురించి చెప్పారు. దాంట్లో సక్సెస్ అంటే, సక్సెస్ అంటే ఇంటర్వ్యూస్ దానికి వాటికి రిలేటెడ్ వర్తిస్తుందా, లేకుంటే ఓన్లీ సక్సెస్ వరకే ఉంటుందా? థర్డ్ హౌస్ అనేటువంటిది ఏంటంటే మీ మాట వ్యక్తీకరణ కూడా ఉంటుంది, అందులో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. థర్డ్ హౌస్లో వృత్తి కూడా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే థర్డ్ హౌస్ చేతులు, మూడో భావం అనేటువంటిది. మీరు వర్క్ దేంతో చేస్తారు? చేతులతో. 90% చేతులే, ఇంక వేరే మార్గం లేదు. 100% అయినా నేను చేతులే కదా సార్. అంటే ఇంకొంతమంది ఏదైనా కాళ్ళతో తొక్కేవి ఏదైనా ఉంటే సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ చెప్తున్నానండి, కానీ చేతులే. కృషి చేస్తాం కాబట్టి, కష్టపడ్డాం అంటాం కాబట్టి. మూడో భావంలో మీరు ఏదైనా ఒక వర్క్కి వెళ్ళి సక్సెస్ అవ్వడానికి ఉండేటువంటిది మూడో భావంలో ఉంటుంది. మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాము, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వట్లేదు. చాలామంది చూడండి, నేను చాలా నాలెడ్జ్ ఉంది సార్, కానీ ఇంటర్వ్యూ దగ్గర కూర్చోగానే నాకు ఎందుకో మర్చిపోతుంటాను అంటుంటారు. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వరు, చాలా టాలెంట్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేది మూడో భావంలో ఉంటుంది. చాలామందికి ప్రాబ్లం కూడా అదే ఉంటుంది. దీనికి శాస్త్రంలో ఒక్కొక్క లగ్నానికి లేదా ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క చెప్పబడింది. అంటే ఆ భావం యాక్టివేషన్ చేసుకోవడమే, కొత్తగా ఏం లేదు అక్కడ. ఆ భావం యాక్టివేషన్ కనుక అయితే, పాజిటివ్గా యాక్టివేషన్ అయితే అక్కడ వెళ్ళంగానే ధైర్యంగా చెప్పగలుగుతాడు. నెగిటివ్గా యాక్టివేషన్ అయితేనేమో సరైనటువంటి దీంట్లో చెప్పలేకపోతుంటాడు. దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేషం తీసుకుందాం ఫస్ట్. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే ఏ మంత్ర పఠనం చేయాలి, ఎందుకంటే దీనికి మంత్ర పఠనం చేయాలి. ఓకే, ఉట్టి వెళ్ళి నేను చాంటింగ్ చేయాలి దీనికి. ఓకే, అయితే దీని అందరికీ ప్యారలల్గా ఒకటి ఉంటుంది, ప్యారలల్గా చేసుకునేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ప్యారలల్గా ఏంటంటే, ఏదైనా ఒక మాట అక్కడ మీ మాట చల్లాలి అంటే లలితా సహస్రనామాలలో కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే, అమ్మవారు తాంబూలం వేసుకుందట, కర్పూరము యాలకులు అన్నీ కలుపుతారు చూసారా మనకి, అవన్నీ కలిపినటువంటి తాంబూలం వేసుకుంటే ఆ తాంబూలం నుంచి వచ్చినటువంటి సువాసనలు సర్వలోకాలకి వెళ్తూ అబ్బాయి ఎంత బాగుంది ఆ తాంబూలం సువాసన అని చెప్పి అందరూ గొప్పగా మెచ్చుకుంటున్నారట. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు, ఇంటర్వ్యూలో మీరు మంచి ఆన్సర్ ఇవ్వగానే ఇంటర్వ్యూ చేసి అతను సూపర్ బాగా చెప్పే ఆన్సర్ అంటారు, సెలెక్ట్ అవుతారు. మీరు మాట్లాడే మాట అవతల వాళ్ళకి వినసొంపుగా అద్భుతంగా చెప్పారంటే కనిపించాలి. అమ్మవారి యొక్క నోటి నుంచి వచ్చే ఆ సువాసనల గురించి మీరు తలుచుకుంటే మీరు మాట్లాడే మాట కూడా అవతల వాళ్ళు అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడారు అని అనుకునేలా చేస్తుంది. ఓకే, దాని అర్థం ఏంటి? ఆ మంత్రం యొక్క అర్థము, ఆ సువాసనలతో జగత్తులో ఉన్న అందరూ కూడా అబ్బా మహర్షులు దేవతలు అందరూ అనుకున్నారు డబ్బా ఎంత చక్కటి సువాసన వస్తుంది అమ్మవారి తాంబూలం నుంచి. అంటే నోటి నుంచే వస్తుందిగా, ఇంటర్వ్యూలో చెప్పేది మీరు నోటి నుంచేగా. ఇది ఫస్ట్ అందరికీ ప్యారలల్గా పనిచేస్తుంది. ఏది, ఇక్కడ మీకు లగ్నం తెలియక్కర్లేదు, రాశి తెలియక్కర్లేదు, కానీ నాకు లగ్నం తెలుసు, నా రాశి తెలుసు అనుకున్నవారు, మేష రాశి తెలుసు అంటే లగ్నం లేదు తెలియదు వాడచ్చు, నాకు లగ్నం తెలుసు మేష లగ్నం నాది అని అనుకుంటున్నారు ఎవరిదైనా వాళ్ళు వాడచ్చు. ఏమిటది చూసుకున్నట్లయితే, ఇందులో పర్టికులర్గా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నటువంటి పటాన్ని చూస్తూ విష్ణువుకి సంబంధించిన ఓం నమో నారాయణాయ ఈ మంత్రం చాంట్ చేయాలి. ఓం నమో నారాయణాయ. ఓకే, ఇది మేషం వారికి. వృషభం ఉంది నెక్స్ట్ లగ్నం, వారు ఏం చేస్తే సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూస్లో. అంటే మీరు టకటక మాట్లాడగలుగుతారు అంటే, మరి నేనేమి చదవకుండా మాట్లాడగలను అంటే అలా కాదు, మిమ్మల్ని ఆ విషయాలను తెలుసుకునేలాగే మంత్రం చేస్తుంది. ఎప్పుడైనా దేవతా సంబంధించింది ఎలా పని చేస్తుంటుంది అంటే, మీరు అది తెలుసుకునేలా చేస్తుంది, లేదా ఆ టైంకి స్ఫురణ వచ్చేలా చేస్తుంది. అన్నీ చదువుతూ ఉండి ఆ టైంకి గుర్తురా తెలుసు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తికి చాలామంది అతను చదువుకొని ఉంటాడు, కానీ స్ఫురణను తెప్పిస్తుంది ఇన్నర్ మైండ్ కదా. మనకి లలిత సహస్రనామాల్లో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటాడు అమ్మవారి నామాల్లో. అంటే నువ్వు అంతర్ముఖంగా గనక నువ్వు నన్ను ప్రార్థించినట్టయితే నేను ఇంక లభిస్తాను, కానీ నువ్వు బయట నుంచి నువ్వు చూద్దామంటే అసాధ్యము అని. అలాగే ఏంటంటే, ఈ వృషభం వారు ఏం చేసుకోవాలంటే, ఓం గౌరియే నమః, గౌరీదేవి పటం ముందు పెట్టుకొని లేకపోతే గౌరీదేవి యొక్క దేవతా స్వరూపాన్ని చేస్తూ ఓం గౌరియే నమః ఊహించుకుంటూ ఓం గౌరీ నమః
సక్సెస్ని ఇస్తుంది. అంటే ఏంటి, స్ఫురణ శక్తిని పెంచుతుంది. ఇక్కడ ఓకే మిథునం వారు ఉన్నారు, ఓం సూర్య భగవానియే నమః అనుకోవచ్చు, లేదా సూర్యుడికి నమస్కరించుకోవచ్చు, సూర్యుడి ముందు నిలబడుతూ సూర్య అష్టకం చదువుకోవచ్చు, ఓం సూర్య భగవానియే నమః అనుకోవచ్చు, ఓం ఆదిత్యాయ నమః అనుకోవచ్చు. ఓకే ఇవి మీకు స్ఫురణ శక్తిని, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది. నాలుగవది కర్కాటకం. కర్కాటకం వారికి ఇంటర్వ్యూలో సక్సెస్ని ఏమి ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే, ఇది కూడా ఓం నమో నారాయణాయ. ఇక్కడ కూడా మీరు కృష్ణార్జునుల పటాన్ని చూస్తూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కృష్ణార్జునులు కలిసి ఉన్నటువంటిది, అదొక కృష్ణుడికి అర్జునుడు ఒక సైకలాజికల్గా ఒక ప్రేరణనిస్తాడు భగవద్గీతలో, భగవద్గీత ద్వారా. అది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్, మీకు తెలియకుండా ఆ ఎనర్జీస్ వస్తాయి. మరియు సింహరాశి ఆర్ సింహలగ్నం అనుకోండి, ఇక్కడ శ్రీమాత్రే నమః సరిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను మీకు ఒకటి చెప్పాను, శ్రీమాత్రే నమః. అలాగే కన్యారాశి ఆర్ కన్యాలగ్నం, ఓం నృసింహస్వామియే నమః, ఓం నరసింహస్వామియే నమః. ఓకే అలాగే మీకు తులా అనుకోండి, ఓం దక్షిణామూర్తియే నమః, ఎందుకంటే అన్ని విద్యలకి కారకం, లేకపోతే ఓం హయగ్రీవాయ నమః చేసుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే, ఎందుకంటే అన్ని విద్యలకి హయగ్రీవుడే కదా, సహజ తొమ్మిదవ స్థానం అవుతుంది అది ధనస్సు అనే తుల నుంచి మూడో భావం అనేటువంటిది. అలాగే వృచ్చికం, ఓం వెంకటేశాయ నమః, వృచ్చికంకు వెంకటేశాయ నమః, వెంకటేశ్వరాయ నమః. ధనస్సు, ఓం కాళికాదేవి అయి నమః. మకరం, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. కుంభం, ఓం కార్తికేయాయ నమః. మీనం, మనం ఫస్ట్లో చెప్పిన అందరికీ ప్యారలల్గా అనేటువంటిది, కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర, ఇది చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమనుకుని ఉంటారంటే, ఇప్పుడు నేను చెప్పాను మంత్రం, ఏ తండ్రో తల్లో ఉంది అబ్బాయికి చెప్తుంది, అబ్బాయి చాలామంది ఇవాళ రేపు స్పిరిచువల్గా కూడా యూత్ కూడా చాలామంది స్పిరిచువల్ని అర్థం చేసుకుంటున్నారు. అవును సార్. చాలామంది ఏమంటుంటారంటే తల్లిదండ్రులు లేకపోతే సామాన్య ప్రజలు కూడా దేవుణ్ణి నమ్మాలని నమ్మాలంటారు. ఇక్కడ దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఎనర్జీ, భగవంతుడు అనేటువంటి ఎనర్జీ ఎలా ఉంది, మీరు పవర్ ఉంది ఏదైనా ఉంది, ఆ పవర్ ఎట్లా వస్తుందని అర్థం చేసుకున్నారు, దాని నమ్మట్లేదు మీరు, నమ్ముతున్నారా, నమ్మడం కాదు, అక్కడ అర్థం చేసుకోగలగాలి. భగవంతుడు అనే ఒక ఎనర్జీ, భగవంతుడు అనే ఒక పవర్ ఏమిటి అని అర్థం చేసి తెలుసుకోవాలి. భగవంతుడు గురించి తెలుసుకోవాలి, కానీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా నమ్మకం ఏర్పడుతుంది. తెలుసుకోకుండా నమ్మకం ఏర్పరచుకుందామంటే భగవంతుడి గురించి మనకి ఎప్పటికీ నమ్మకం పూర్తి స్థాయిలో రాదు. ఈ నమ్మకం ఎలా ఏర్పడుతుంది అంటే, మీరు మంత్ర జపం చేసినప్పుడు ఏర్పడుతుంది నమ్మకం. ఓకే మంత్ర జపం చేసినప్పుడు మీకు అవ్వాల్సిన పని అవుతుంది, ఎందుకంటే భగవంతుడు మంత్ర రూపంలో ఉంటాడని చెప్తుంది శాస్త్రం. అతనికి రూపం లేదు, నిరాకారుడు, మంత్రమే అతని రూపం. మీరు ఎప్పుడైతే మంత్రాన్ని జపిస్తారో మీరే సంకల్పంతో అప్పుడు అవుతుంది, అప్పుడు మీ అన్వేషణ ప్రారంభం అవుతుంది. ఏమిటి మంత్రం చేస్తే వచ్చింది ఏమిటి, అంటే భగవంతుడు అంటే ఏమిటని తెలుసుకోగలగాలి. భగవంతుడు ఏంటో ఏంటో తెలుసుకుంటే నమ్మకం ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఏర్పడుతుందో మీకు అప్పుడు ఇప్పుడు ఈ విశ్వం మొత్తం ఒక రకంగా కనబడడం ప్రారంభమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.